the second round back to school. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి కాదు ఏంటి చెప్పు ఇలాగే ఉంటావా అంటే ఈ ముఖం వేసుకొని షో కంప్లీట్ అయితే అవ్వదు నువ్వు హ్యాపీగా ఇప్పుడు మనం ఒక షో చేస్తున్నావు అన్నప్పుడు నవ్వుతూ ఉండాలి నువ్వు ప్రిపేర్ అవ్వు కదా ఒకటి చెప్పి తగలడు నేనేం ప్రిపేర్ అవడం కాదు నువ్వు ఏమైనా నవ్వితే చెప్పు బుద్ధి వస్తుంది ఇలా ముఖం వేసుకొని ఉంటే ఎలా కట్కెళ్ళి చూస్తున్నా మీరిద్దరు ఓ తెగ కొట్లాడుకుంటున్నారు మీ ఇద్దరు మధ్యల కొట్లాడ తగ్గాలంటే ఆఫ్ కోర్స్ అలీఖ్య హారిక ఈ హ్యాపీ డేస్ కి రావాలి అంటే నాకు ఎలా ఉందంటే యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను హారిక డిజిటల్లో చాలా సార్లు కలిసి వీడియోస్ చేశాము కానీ ఫర్ ద ఫస్ట్ టైం నేను హారిక కలిసి ఒక టీవీ షోలో కనిపిస్తున్నాము ఆ హ్యాపీనెస్ నాకు ఉంది కానీ బయటికి రావట్లేదు హలో నీ వీడియోస్ గురించి మాట్లాడితే ఇక్కడ సరిపోదు ఆడియో దయ్యం నా పక్కన నిల్చుంది కదా ఇదిగో దయ్యం కాదు ఎక్స్క్యూజ్ మీ హారిక ఇక్కడ దయ్యం మరి హారిక అంటే మ్యూజిక్ ఎలా ఉండాలి మ్యూజిక్ నిజంగా స్టేజ్ కి ఫైర్ పుట్టింది అలీఖ్య హారిక రాగానే అవును ప్రశాంతంగా ఉంది నాకు కాస్త ఆ చెప్పు ఇంత డిమోటివేటింగ్ పర్సన్ అంటే నిఖిల్ వెరీ బ్యాడ్ ఈ రోజు నాకు అసలు నచ్చట్లేదు నవ్వద్దు నిఖిల్ నువ్వు నవ్వద్దు అసలు నువ్వు నవ్వితే చెప్తురా నాకు అసలు చేయబుద్ధి నా ముందట్లా కొట్లాడుకోకండిరా ఇది హ్యాపీ డేస్ లెట్స్ జస్ట్ బి హ్యాపీ హ్యాపీ డేస్ లో హ్యాపీ ఉంది కానీ నిఖిల్ వచ్చినప్పటి నుంచి మాకైతే హ్యాపీగా లేదు హారిక ఇద్దరు కొట్లాడుకొని నన్ను బిస్కెట్ చేసేటట్టు ఉన్నారు సో మీరిద్దరు ఎందుకు కొట్లాడుకున్నారు కెన్ ఐ నో ఇట్ నాకు అసలు చెప్తున్నా ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని రోజులు అయింది నా నోట్ తో నేను ఇప్పటి వరకు అయితే ఏం వినలేదు ఇలాంటివి నా అసలు నేను అనలేదు వినలేదు కూడా కానీ నేను లేనిపోని అబండాలన్నీ వేస్తున్నారు కాబట్టి నేను నా నోట్ తో నేను చెప్పలేను సో ఇప్పుడు వీళ్ళు వాళ్ళు వచ్చి చెప్తారు ఏం జరిగింది అనేది హాయ్ హారిక గారు వెల్కమ్ టు హ్యాపీ డేస్ అండి మీకోసం నేను ఒకటి చెప్పదాం అనుకుంటున్నా నా పాత గర్ల్ ఫ్రెండ్ మల్లిక ఈ రోజు మా హ్యాపీ డేస్ కి వచ్చింది హారిక సరిపోయింది మీకు ఇట్లాంటి మెంటర్స్ ఉన్నారు కాబట్టి మీరు ఇట్లా ఉన్నారు ఇద్దరు ఎగ్జాక్ట్ గా చెప్పావు కాకపోతే మా మెంటర్సే మాకు పిల్లర్స్ కాబట్టి ఇక్కడ ఏం జరిగింది వాళ్ళకే కరెక్ట్ గా తెలుసు మాకన్నా సో అజయ్ నువ్వే చెప్పు అజయ్ నిఖిల్ ఏం చేశాడు నువ్వే చెప్పు ఒప్పేసుకో నిఖిల్ బ్రో నేను చెప్తా చెప్పు మా షోలో ఉంటది డిస్టి బొమ్మ మాకోసం వచ్చింది కుందన బొమ్మ ఇగో వీడు ఏదో చెప్తాడు నువ్వన్నా చెప్పరా నేను చెప్పు ఇప్పుడు కూడా హైలైట్ ఉంటది నేను ఒకప్పుడు అమ్ముకున్నాను మూలిక నా కోసం వచ్చింది హారిక అందర్నీ ఎందుకు పిలిచాము మీరు ఏం చెప్తున్నారు మీ పేరు హారిక నా హారిక నా హారిక మీ అందరూ వెళ్ళి కూర్చోండి అసలు ఇట్లా కాదు వీళ్ళిద్దరి మాత్రం నేనే సార్ట్ చేస్తా వేస్ట్ నేను చిల్లవనికి వచ్చిన హ్యాపీ డేస్ చెప్పాలంటే మీరిద్దరు ఒక గేమ్ ఆడితే నాకు చూడాలని ఉంది ఓకే లెట్స్ ప్లే దిస్ గేమ్ బ్యాక్ టు స్కూల్ గేమ్ మధ్యలో కొట్లాడుకుంటలేరు ఓకేనా ఓకే ఈ రోజు హారిక వచ్చి అడిగింది కాబట్టి నేను గొడవలు ఆడను అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మా ఇద్దరికి ఈ రౌండ్ జరుగుతుంది గంట పగలాలి చాలా తెలివైన వాళ్ళతో ఇలాంటి క్వశ్చన్స్ చేయండి సరే సరే ఇక మళ్ళీ స్టార్ట్ చేయగానే లెట్స్ స్టార్ట్ ది గేమ్ బ్యాక్ టు స్కూల్ నీన్ సెలెక్ట్ చేసిన సబ్జెక్ట్ ఈ రోజు మైథాలజీ ఫస్ట్ క్వశ్చన్ ఓకేనా సంస్కృత భాష ప్రకారం దీపావళి దీప ప్లస్ ఆవళిలో ఆవళి అంటే అర్థం ఏంటి దీప అంటే దీపం ఆవలి అంటే రావాలి మా ఇంటికి దీపాలు రావాలి అని నిఖిల్ వాట్ అబౌట్ యు నీకు తెలుసా ఆవాలి అంటే సుఖ సంతోషాలతో మన ఇంట్లోకి చుట్టాలు రావాలి అని
అరే పెద్ద డిఫరెన్స్ ఏముంది రా రావాలి అని అన్నది నువ్వు పడితే అలా రావాలి అని నేను చుట్టాలు దీపావళి రోజు ఎవరు పడితే అలా రారు చుట్టాలే వస్తారు అది ఫైన్ ఇద్దరికి రాదని అర్థమైంది కరెక్ట్ ఆన్సర్ చెప్పరా గుంపు గుంపు ఆవలి అచ్చా గుంపు ఆవలి అంటే గుంపు ఓకే సో ఇద్దరికి పాయింట్స్ రాలేదు ఫస్ట్ క్వశ్చన్ కి బెటర్ లక్ నెక్స్ట్ టైం హా నెక్స్ట్ క్వశ్చన్ డిలే చేయకుండా నరకాసురుడి తండ్రి పేరు ఏంటి ఇది వెరీ ఈజీ బకాసురుడు ఆ బకాసురుడు తప్పురా పోనీ ఆశు మోడే వచ్చు రావణాసురుడు వాట్ వాట్ ఏదో ఒకటి మ్యూజిక్ చేస్తే బాగా వేసి అలవాటు అయిపోయింది రైట్ ఆన్సర్ కాదు వీడు రెడీగా ఉంటావు అరే అది రివీల్ చేయాల్సింది నేను రా చెప్పు వరాహస్వామి వరాహస్వామి అమ్మా భ్రాంతియేనా థర్డ్ క్వశ్చన్ అరే ఇది ఈజీ రా ఇది చెప్పకపోతే ఇజ్జదు పోతుంది ఓకే ఏ రాక్షసుని సంహరించినందుకు దీపావళి పండుగ జరుపుకుంటారు లే ఈమెకు తెలుసు ఎందుకంటే మా ఆయమ్మ గంట కొట్టి అలవాటు ఫస్ట్ ఈమెనే కొట్టింది ఫస్ట్ కొట్టింది నేను ఓకే చెప్పరా నరకాసుడిని వధించారు హరీష్ దసరా రోజు రావణాసుడిని దివాళి రోజు నరకాసుడిని వధించారు ఓకే దట్స్ అ ఫిక్స్ నిఖిల్ నువ్వు మహిషాసురుడు నువ్వేంటి బ్రో నరకాసుడు సో ఆన్సర్ ఏంది అంటే సో ఇప్పటిదాకా అడిగిన 3 క్వశ్చన్స్ లో స్కోర్ 1 and 0 ఓకే ది నెక్స్ట్ క్వశ్చన్ ఓకే శ్రీకృష్ణుని తండ్రి ఎవరు వసుదేవుడు ఓకే బ్రో వసుదేవుడు ఇద్దరు చాలా కాన్ఫిడెన్స్ తోటి వసుదేవుడు అని చెప్పారు బట్ దట్స్ ద రైట్ ఆన్సర్ ఇప్పటిదాకా అడిగిన క్వశ్చన్స్ లో 4 క్వశ్చన్స్ లో 1 ఆల్ వచ్చింది స్కోర్ సో 1 లాస్ట్ క్వశ్చన్ ఓకే ఓకే సో క్వశ్చన్ ఏంటంటే సత్యభామ అనే భార్య లేదు క్వశ్చన్ అవ్వక ముందు కొట్టినారా సత్యభామ అనే క్వశ్చన్ రిపీట్ చేయను ఎవరి భార్య కృష్ణుడు భార్య కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ కంప్లీట్ చేయకుండానే నువ్వు గంట కొట్టావు సరే అరే అరే ఇద్దరు కొట్టారా కృష్ణుడు నువ్వేమనుకుంటున్నావు చెప్పు సత్యభామ వైఫ్ ఆఫ్ కృష్ణ అంతే కృష్ణ ఇస్ ఆన్సర్ మీరు రూల్స్ ని కొంచెం ఫాలో అవ్వలేదు కాబట్టి నేను క్వశ్చన్ కంప్లీట్ చేయకముందే బెల్ కొట్టారు కాబట్టి ఇద్దరు ఆన్సర్ నాట్ టు బి కన్సిడరబుల్ సో ఇద్దరు స్టిల్ 1 ఆల్ సరే సరే బాధపడకండి హారిక గారు మీరే చెప్పండి ఇప్పుడు ఏం చేద్దాం ఇంకొకటే క్వశ్చన్ మేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్ ఓకే హారిక గారు నేను క్వశ్చన్ ఓకే రెడీ నేను క్వశ్చన్ కంప్లీట్ చేసినాకనే బెల్ కొట్టాడు ఓకే 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 వెరీ ఈజీ 1 భాగవతం ఏ యుగానికి చెందినది చెప్పమన్నారు వెంటనే కరెక్ట్ చేసుకోవడానికి నేను అందుకే ఆగాను రాంగ్ చెప్తావని తెలుసు కూల్ కాదురా ఏంట్రా కూల్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది చూస్తుంటే అరే టు బి వెరీ ఫెయిర్ రా అంటే నువ్వు ఫస్ట్ చెప్పావు కానీ నువ్వు చెప్పింది తప్పు చెప్పావు దట్ కాంట్ బి కన్సిడరబుల్ ఎనీ విచ్ వే షీ సెడ్ రైట్ ఆన్సర్ కాబట్టి 2 and 1 లాస్ట్ క్వశ్చన్ మళ్ళా బ్రేక్ ఇట్ ఆర్ మేక్ ఇట్ లాగా ఓకే రాముడి సోదరులు ఎవరు ఫస్ట్ నేను కొట్టా ఇప్పుడు ఇప్పుడు అన్న కొట్టింది ఫస్ట్ నేను కొట్టా ఫస్ట్ నేను కొట్టా ఈమె కొట్టింది అన్న అమ్మతోడు ఏ కొట్టకే ఆగే ఫస్ట్ నేను కొట్టా మళ్ళొకసారి అడుగుతున్నాను క్వశ్చన్ కంప్లీట్ అయ్యాకనే కొట్టండి ఓకే రాముడి సోదరుడు ఎవరు ఓకే భరతుడు ఇంత సేపా లక్ష్మణుడు క్షత్రజ్ఞుడు ముగ్గురు ఉన్నారంటవా ఆ భరతుడు లక్ష్మణుడు క్షత్రజ్ఞుడు జ్ఞాని దీనికి ఆన్సర్ ఏంటో నువ్వు చెప్పు అవును ఓకే ఒక చిన్నది హ్యాపీ సాంగ్ వేస్తే కరెక్ట్ అయినట్టు సాడ్ సాంగ్ వేస్తే తప్పు అయినట్టు లెట్స్ జస్ట్ సీ దట్ ఓకే ఓకే ఇలా గెలిచిపోతా
సో స్కోర్ వైస్ చూస్తే నాకు తెలిసి ఇద్దరికి 2-2 ఇట్స్ అ డ్రా. బట్ దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇద్దరు కోఆర్డినేషన్ కంపాటబిలిటీ కూడా అంతే ఉంది. జర అర్థం చేసుకొని కొట్లాడుకోకండి ఇద్దరు. నేను కూడా అదే చెప్తున్నా. నువ్వు ఏం చెప్తున్నా నాకు తెలిసి అన్ని చూస్తున్నా నేను. సో బై ద వే లూజ్ అయితే బేసికల్ గా పనిష్మెంట్ రావాలి. ఇద్దరు ఇట్లా ఎవడు గెలవలేదు. డ్రా డ్రా అయిందని చెప్పి పనిష్మెంట్ ఉండదు అనుకోకండి. ఇక్కడ ఉన్నది అలేఖ్య హారిక. సో పనిష్మెంట్ ఇస్ ఆబ్వియస్లీ దేర్. అంటే హారికకి ఇచ్చాలి ఇప్పుడు పనిష్మెంట్? లేదు నాన్న, నువ్వే వచ్చి చేయాలి. సో పనిష్మెంట్ మీ ఇద్దరికి ఎట్లయినా పనిష్మెంట్ అంటే ఇప్పుడు మేము పనిష్మెంట్ తీసుకోవాలా? పనిష్మెంట్ అంటున్నావు కాబట్టి మేము ఈ షోకి యాంకర్స్ కొంచెం రెస్పెక్ట్ తో మేము తప్పుకొని మా కోసం ప్రాణాలు ఇచ్చే మా మెంటర్స్ ఉన్నారు. సో మెంటర్స్ వచ్చి మా కోసం పనిష్మెంట్ తీసుకుంటారు. రండి. ఓకే, సో లెట్స్ వెల్కమ్ అజయ్, జ్ఞాని, భాస్కర్ అండ్ రియాజ్. జ్ఞాని గారు పడుకుండు. ఏడి ఒరే సిగ్గుందారా? నువ్వు ఏ రోజుకైనా అక్కడే కలిసిపోతారా స్టూడెంట్ల? మా కోసం నువ్వు ప్రాణాలు ఇస్తావని చెప్పావు జ్ఞాని, పనిష్మెంట్ తీసుకోవడానికి ఎందుకు ఇంత భయపడుతున్నావు? ప్రాణాలు ఇస్తానన్నా పనిష్మెంట్ అంటేనే భయం అవుతుంది నాకు. పర్వాలేదు, నువ్వు ఒక్కడవే కాదు నీతో పాటు భాస్కర్ కూడా వచ్చి తీసుకుంటాడు. గుంజురు కదా మళ్ళీ అన్నెందుకు? ఆడింది వీళ్ళు, ఓడింది వీళ్ళు, పనిష్మెంట్ మాకా? అరే మెంటర్స్ మెంటర్స్ అని అంటాం, ఆ మాత్రం చేయలేవా మా కోసం? యాంకరింగ్ చేయాలంటే కంపాటబిలిటీ ఉండాలి. అది నాకు నిఖిల్ తో ఉండేది ఇప్పుడు వరకు, కానీ పోయింది. అరే ఏం జరిగిందో చెప్పండి. కాల్ రెగ్రెస్ చెప్పి ఏమైందో? మా నిఖిల్ అనేది ప్రాబ్లం ఏం లేదు. మొత్తం ఆయనదే. మా అశ్వ మంచి యాంకరింగ్ చేస్తున్నా, మంచిగా పక్కన ఉండి యాంకరింగ్ చేస్తలేడు. ఎప్పుడు వచ్చాను కాదు, యాంకరింగ్ చేస్తున్నాడు లేదా?